ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆవేశంతో రెచ్చిపోయి మరి ఆ స్థాయిలో ఉపన్యాసం మనం మొట్టమొదటిసారి వింటున్నాం బహుశా ప్రజల్లోంచి ఏమాత్రం కూడా స్పందన కనపడడం లేదు కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి రాజకీయ వేదికగా వాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అసలు తాడేపల్లి నుంచి తెనాలికి రావాల్సిన అవసరం ఏముండింది ఈరోజు ఈ కార్యక్రమానికి నిన్ననే కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బెంగళూరులో ఈ రెండు వేల రూపాయలు ఏదైతే రైతుకి రైతు భరోసా కింద ఇవ్వాలో ఆయన నిన్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్న బట్టలు నొక్కారు ఆయన ఆ కార్యక్రమం ముగి ముగియగానే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి తినాలి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఆయన వేసిన రోడ్ల గురించో కనీసం గుంతలు పూడ్చలేని రోడ్ల గురించో ఒకసారి అనుభవించుంటే దగ్గరే కాబట్టి బాగుండేది కానీ ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ఈ విధమైన ప్రసంగం చేయడం చాలా విచిత్రం వాస్తవంగా ఎక్కడ చూసినా సరే డెల్టా ప్రాంతంలో రైతులు వాళ్ళు పడిన కష్టాలు వర్ణాతీతం రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్యటించి రైతు కుటుంబాలను మనం ఆదుకోవాలి ఆపద వచ్చినప్పుడే ప్రభుత్వం నిలబడాలనే భావన ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు కదలలేదు ఈరోజు సుమారు యాభై వేలు యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించామన్న ముఖ్యమంత్రి వాస్తవంగా అందులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇచ్చింది ఇరవై ఆరు వేలే ఈ ఇరవై ఆరు వేలలో కూడా ఏ విధంగా ధరలు పెరిగిపోయినాయి ఎంతమంది ఇదే మార్కెట్ యార్డ్కి తెనాల్లో రైతులు పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిల్చుని చివరికి రెండు పిండి కట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఎట్లా మర్చిపోతారు రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన స్కామ్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంటే మరి ఇదే రైతు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగలేదు ఎందుకు రైతులు ఇబ్బంది పెట్టారు రైతులు ప్రశ్నిస్తే ఎందుకు వాళ్ళపైన కేసులు పెట్టారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అంతేగాని ఒక రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఆయన ఛాలెంజ్ చేయడానికి అవసరం ఏముంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేము సిద్ధమవుతున్నాం ఎవరికి దమ్ము దీంట్లో అవసరం జనసేన పార్టీ అందరికన్నా ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికాని కోసం రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందే నిలబడ్డారు మీలో నిజాయితీ ఉంటే మీరు ఈరోజు కనీసం ఓ పది శాతం మీ ఆస్తులు అమ్మి ఆత్మహత్య చేసుకున్నారే రైతు కుటుంబాలకి మీరు ఎందుకు ఆదుకోలేదు క్లాస్ వార్ అంటున్నారే మీరు మొన్నే కదా మీకు బిరుదొచ్చింది రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా ధనికమైన మనిషి మన జగన్ రెడ్డి గారు మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బులు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు మరి పేదవారికి పంచడం లేదు ప్రతి కుటుంబానికి ఒక బిడ్డగా ఆయన మాట్లాడుతున్నాడు ఎంతమందిని ఆయన బిడ్డగా కాపాడగలిగాడు సొంత కుటుంబంలోనే వాళ్ళ చెల్లిగారికో వాళ్ళ అమ్మగారికో సొంత బిడ్డగల బిడ్డలగా ఆయన వ్యవహరించబోయినప్పుడు ఎంతమంది కుటుంబాల్లో మీరు బిడ్డగా ఉండాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విధంగా మీరు వచ్చి పర్య పర్యటన చేసుకెళ్ళి తెనాల్లో ఇందాక ఒక మార్కెట్ యార్డ్ కోసం ఎస్సీ కాలనీల్లో కొన్ని నిధులకి షాది కాణాలకి కొన్ని నిధులకి ప్రకటించిపోతే అసలు అక్కడ ఒక లక్ష రూపాయలు పెట్టి కనీసం రోడ్లు నిర్మాణం కోసం మరమ్మతుల కోసం ఇవ్వలేని పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్లు చూసి భయపడే కదా మీరు రోడ్డు మార్గంలో రాలేదు ఈ సభకి ఎవరు నమ్ముతారు మీరు మీరు ఈరోజు చాలా ఇంత గొప్ప కార్యక్రమం చేసి అర్భాటంగా మీరు దాన్ని వ్యవహరించి కావాలని మీరు కోట్ల రూపాయల్లో నిధులు మీరు ఒక వరాలుగా ఇచ్చేసామనే భావన తీసుకురావడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఎంతవరకు అది సబబు రైతులు పడుతున్న కష్టాల గురించి రైతు భరోసా ద్వారా ఎందుకు మీరు రైతుని కులానికి అంటగట్టి మీరు ఇబ్బంది పెట్టారు ఎందుకు ఓసి రైతులకి మీరు ఈ విధంగా ఆదుకోలేకపోతున్నారు ఎందుకు ఈ రోజుకి మీరు కౌలుదారులను గుర్తించి కౌలుదారు కార్డులు ఇవ్వలేకపోతున్నారు జిల్లాల వారీగా ఎందుకు మన పవన్ కళ్యాణ్ గారు సత్తెన్పల్లిలో సభ ఏర్పాటు చేసి రెండు వందల ఎనిమిది కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనది గుంటూరు జిల్లాలో వీటి గురించి మాట్లాడరు ఎందుకు ఎక్కడ ఆదుకున్నారు మీరు రైతాంగాన్ని మీలో నిజాయితీ ఉంటే మీరు అనే విశ్వసనీయత ఉంటే ఇచ్చిన మాటకి మీరు వెనకడపోతే ఎందుకు ఇన్ని కుటుంబాలు మీరు ఇబ్బంది పెట్టారు ఎందుకు మీరు నష్టపోయిన మాండోస్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి ఈరోజు కూడా మీరు పంట నష్టానికి పరిహారం ఇవ్వలేకపోయారు ఈ సమాధానాలు ముఖ్యమంత్రి చెప్పాలి కానీ ఏదో హడావడిగా రాజకీయం కోసం నియోజకవర్గాల వారిగా ఈ విధంగా మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగించే విధంగా లక్ష తొంభై మూడు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నామని అని చెప్పుకుంటూ వస్తున్నారు ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో మాత్రం నలభై శాతం మంది కూడా చేరడం లేదు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం సహాయం కోసం పేదరికంలో ఉన్న కుటుంబాలు అక్కడే మిగిలిపోతున్నాయి వ్యవసాయ రంగాల్లో కష్టపడే రైతు ఆ కష్టం అక్కడికే మిగిలిపోతుంది ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఎటువంటి సహాయం లేదు ఇది కేవలం ప్రచారం కోసం ఆయన రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఏర్పాటు చేసిన సభ తప్ప రైతాంగానికి మాత్రం అండగా నిలబడ్డానికి ఏర్పాటు చేసిన సభ కాదు అసలు ఈ సభకి ఏర్పాట్లు గత వారం రోజుల నుంచి తెనాలి ప్రాంతంలో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలిగించింది వాలంటీర్ని బెదిరించారు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల్ని వాళ్ళందరినీ కూడా ప్రతి సందర్భంలో ఏ విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తామో ఆ దానికి భిన్నంగా మీరు ఈ విధంగా మాట్లాడాలి ఈ విధంగా చప్పట్లు కొట్టాలి అనే ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు నాలుగు వందల యాభై ఆర్టీసీ బస్సులు పెట్టారు ప్రైవేట్ పాఠశాల దగ్గర నుంచి బస్సులు లాక్కున్నారు ఇది ఇంత అవసరమా ఈ సభ కోసం మీలో నిజాయితీ ఉంటే ప్రజాదరణ కలిగిన నాయకుడు అయితే సహజంగా ఈ ప్రాంతంలో మీ పైన ఉన్న అభిమానంతో జనం తరలి రావాలి కానీ ఈ విధంగా జనాన్ని అక్కడ తీసుకొచ్చి పోగు చేసి తెనాలి నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా అందరినీ ఇబ్బంది పెట్టి ఈ ముఖ్యమంత్రి పర్యటన ఏ మాత్రం ఒక్క కుటుంబానికి కూడా ఉపయోగపడని విధంగా ఇంత డబ్బు వెచ్చిచ్చారంటే అది చాలా బాధాకరం మీలో చిత్తశుద్ధి ఉంటే మీలో నిజాయితీ ఉంటే మీరు భవిష్యత్తులో ఈ హెలికాప్టర్ ప్రయాణం మానేసి దగ్గరలో ఉన్న ప్రాంతాలకైనా కనీసం మీరు రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే సామాన్య ప్రజలకి కనీసం మీరు వస్తున్నారని రోడ్డు మరుమాతలన్నీ జరిగేవి హెలికాప్టర్ మార్గంలో వచ్చారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు తెనాలి ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ఆ విధంగానే మిగిలిపోయినాయి వాటి గురించి మాత్రం ఈరోజు మీరు హామీ ఇవ్వలేదు ప్రకటించలేదు సభ జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలు రైతాంగానికి ఏమాత్రం కూడా ఈరోజు ఒక భరోసా ఇచ్చే విధంగా లేదని జనసేన పార్టీ నుంచి ఈ రోజున మేము ప్రకటిస్తున్నాం